పార్టీ అధికారంలోకి వచ్చిన వెంబడే ఆరు గ్యారంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చారు. ఆమె తెలంగాణ కోసం గ్యారంటీ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం మీకు ఇచ్చింది. ఇవాళ ఈ చిట్టీలు ఎన్నిసార్లు ఆయన ప్రతిసారి చెప్తారన్న మేనిఫెస్టోల్లో పెట్టినాం. ఇవాళ ఈ కాగితం మా వాల్మీకి బోయ సోదరులు ఇస్తున్నారు. ఈ కాగితంలో ఏముందంటే నాడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన ఎమ్మెల్యే వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్పించడమే కాకుండా వాళ్ళకి ఎమ్మెల్సీ పదవి ఇస్తాడు. ఎమ్మెల్సీ పదవి రాలే, ఎస్టీ జాబితాలో చేర్చలే, ఆ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని సోనియా గాంధీ గారు గ్యారంటీ ఇచ్చారు. దాంట్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మా ఆడబిడ్డల కష్టాలు చూసి నగదు ఆడబిడ్డల చేతిలో ఉంటే ఇంటి ఖర్చుల కోసం, పిల్లల చదువుల కోసం ఉపయోగపడతాయి. ఇంటి ఆయన చేతిలో నగదు ఉంటే సాయంత్రం కాగానే బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అందుకే అన్ని ఆలోచన చేసి సోనియమ్మ ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువు చేసుకోవడానికి జీతం ఎట్ల ఖాతాలో పడుతుందో ఆడబిడ్డల ఖాతాలో కూడా ప్రతి నెల మొదటి తారీఖు నాడు 2500 మీ ఖాతాలో వేయడానికి ఇవాళ సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, నాడు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించడానికి గ్యాస్ పొయ్యి సిలిండర్ ఇచ్చి 400 రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ ఇచ్చాను. కానీ ఇవాళ మోడీ కేసీఆర్ కలిసి దాన్ని 1200కు పెంచాను. అందుకే ఆడబిడ్డలను ఆదుకోవడానికి, ఆడబిడ్డల కష్టాలు తీర్చడానికి 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇవ్వాలని ఈరోజు సోనియమ్మ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, మరి ఇవాళ మా అక్కలు ఎట్లెట్లు వచ్చారో నాకైతే తెలియదు, కానీ ఆటోలోనో క్రూజర్లోనో వచ్చి ఉంటారు. కేసీఆర్ పోయిందంటే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే మా అక్కలకు బస్సులలో ఉచిత ప్రయాణం. బస్సు ఏడ కనిపించినా చెయ్యాటం పెడితే బస్సు ఆపాలి, బస్సులు ఎక్కించుకోవాలి. ఇప్పుడు మా అక్కలకు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారింటికి పోదామంటే బస్సుకి రాక అసలు కష్టమవుతుంది. అప్పుడు ఆయన అడిగేది లేదు, ఆయనకు చెప్పేది లేదు. ఏమన్నా అన్నాడంటే చక్కగా బస్సు ఎక్కి అమ్మగారింటికి పోవచ్చు. పండుగ పూట కూడా అమ్మగారింటికి పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. బీచ్పల్లి జాతర పోవాలంటే ఎవరిని అడగాల్సిన పని లేదు, బస్సు ఎక్కి పోవచ్చు. మల్లెంకొండ జాతర పోవాలంటే మనం చక్కగా బస్సు ఎక్కి ఉచితంగా పోవచ్చు. అందుకే మా అక్కలకు, మీకెవరికి లేదా మగపిల్లలకు, మా అక్కలకే బస్సులో ఉచిత ప్రయాణం. మా అక్కలకు అందరికీ, మా చెల్లెళ్ళ అందరికీ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. ఇదే కాకుండా ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఉన్నది. మరి భూమి లేని వాళ్ళ పరిస్థితి ఏందని పేదోళ్ళు అడిగారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది, ఇవాళ భూమి లేని ఉన్నా భూమి లేకున్నా బావికాడ ఉచితంగా ఇచ్చినట్టే మీ ఇంటి కాడ కూడా 200 యూనిట్లు మీ ఇంటి కరెంటు ఉచితంగా ఇచ్చి మిమ్మల్ని ఆదుకోవాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. మీరు టీవీ పెట్టుకొని, ఫ్యాన్ వేసుకొని, ట్యూబ్లైట్ పెట్టుకొని మీరు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు వచ్చే నెల నుంచి. అదేవిధంగా నిన్న మొన్న ఈయన ఉన్నాడు వ్యవసాయ మంత్రి అని. ఈ వ్యవసాయ మంత్రికి వ్యవసాయం తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన పచ్చగట్టుకొని తిరుగుతుడు. లాల్ చేసుకున్నాడు లాల్ బహదూర్ శాస్త్రి కాదు, పంచగట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి కాదు. ఈయన పంచగట్టుకొని రాజశేఖర్ రెడ్డి అనుకుంటుడు. ఆయనను చూస్తే పులిని చూసి నక్క బాతలు పెట్టుకున్నట్టు ఉంది. ఇక చెరువు గట్ల మీద తిరుగుతున్నాడు. నువ్వు దొవ్వించినావా ఈ కాలువలని, నువ్వు తెచ్చినావు ఈ ప్రాజెక్టులు, సిగ్గు నాది నీకు పచ్చగట్టుకొని కాలువ గట్ల మీద తిరగనికే. ఆయననే సిగ్గు లేకుండా ఆ గాల్లో ప్రకటనిచ్చాడు పేపర్లో. 2018 నుంచి 2021 వరకు రైతు బీమాలు 83,000 మంది రైతులకు 5 లక్షల దాకా మేము రైతు బీమా ఇచ్చినామని నేను చెప్పదలుచుకున్నా మా రైతులకు. రైతు బీమా అంటే ఏందా అంటే 59 ఏండ్ల లోపల ఉన్నోళ్ళు చచ్చిపోతే సావుకు 5 లక్షల వెలగట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ తిక్కుమాలిన నిరంజన్ రెడ్డి. 3 ఏండ్లలో మీడియా మిత్రులు రాసుకోవాలి,
Adikumala Niranjan Reddy ni patrika samaveshamlo adagali. 2018lo praveshapettina Raitu Bima Pathakam 2021 varaku 83000 mandiki 5 lakhala rupayalu vachinayani ayana prakatinchadu. Ante 3 ellalla 83000 mandi raitulanu pottala pettukuna narahantaka raitu hantaka prabhutvam BRS prabhutvam. Ide kaakunda kendra prabhutvam NCRB lekkala prakaram Telangana rashtramlo 8000 mandi raitulu aatmahatya chesukunnaru. Telangana vachinaka adhikarika lekkala prakaram 91000 mandi raitulu sachipoyinru. Iyala deeniki baadhyudu evaru? Ee vyavasaya shaka mantri daritrudu kada lekapothe KCR kada ani nenu adugutunna. Andike iyala ee sannasulu raitulaku sahayam cheyalante పంటల బీమా పథకం తీసుకురాలి. పంటేసి నష్టపోతే పంట నష్టకు బీమా ఉండాలి, విత్తనాలకు బీమా ఉండాలి. ఆ పంట వల్ల రైతు దివాలా తీస్తే నష్టపరిహారం ఇస్తే రైతు ఆత్మహత్య చేసుకోడు. పెట్టుబడి